నగరంలో ఫ్లైఓవర్స్ కు అండర్ పాస్లకు కొదవే లేదు. అయినా ట్రాఫిక్ సమస్యలు మాత్రం తీరడం లేదు. పెరుగుతున్న జనాభా కారణంగా అంతకంతకు పెరుగుతున్న ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు కొత్తగా ఫ్లైఓవర్లు నిర్మిస్తూనే ఉన్నారు. ఫ్లైఓవర్ పూర్తయిన పరిస్థితి దేవుడెరుగు, కానీ నిర్మాణంలో ఉన్న సమయంలో వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. మండుటెండకు జనాలు మాడిపోతున్నారు. ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినా సరే, ఇంకెన్ని అండర్ పాస్లు నిర్మించినా, మెట్రో రైళ్లు ఎంఎంటీఎస్లు పరుగులు పెట్టినా నగరంలో మాత్రం ట్రాఫిక్ సమస్యకు మాత్రం పరిష్కారం దొరకట్లేదు. ట్రాఫిక్ తో తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. వాహనదారులతో మా కరెస్పాండెంట్ సిరాస్ మరిన్ని వివరాలు అందిస్తారు. చినుకుపడితే చాలు, రోడ్లన్నీ చెరువులా కల్పిస్తాయి. సిగ్నల్స్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతుంది. హెవీ వెహికల్స్ మార్గ మధ్యలోనే ఆగిపోతాయి. ఇలా ఒకటే కాదు, రెండు కాదు, వాహనదారులకు ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు తెచ్చిపడుతున్నాయి. ట్రాఫిక్ సమస్య నగరంలో రోజు రోజుకి ఎక్కువ అవుతుందే కానీ ఇక్కడ తగ్గే ప్రసక్తే లేదని చెప్పుకోవాలి. నగరంలో ట్రాఫిక్ సమస్య రోజు రోజుకి ఎక్కువవుతుంది. ప్రస్తుతం అసలు ఇదేం సంబంధించి మనతో మాట్లాడడానికి ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్స్ కూడా మనతో ఉన్నారు. హెవీ వెహికల్స్ కూడా మార్గ మధ్యలో ఆగిపోతుంటాయి. సో ఆ హెవీ వెహికల్స్ తీసేందుకు ఎంత సమయం పడుతుంది? నగరంలో రోజు రోజుకి ట్రాఫిక్ సమస్య ఎక్కువవుతుంది, ప్రధాన కారణాలు ఏమంటారు? నమస్కారం అండి. ప్రస్తుతానికి రోజు రోజుకి పాపులేషన్ పెరగడంతో అలాగే ట్రాఫిక్ కూడా హెవీగా అవుతుంది. రోడ్ల మార్గాలు చూస్తుంటే రోడ్డు చిన్నగా అయ్యండి, వెహికల్స్ పెద్ద పెద్దగా వెళ్ళడం జరుగుతున్నాయి. ఎన్ని ఫ్లైఓవర్లు వేసినా కానీ ఏం చేసినా కానీ మనకి ట్రాఫిక్ ఇబ్బంది అనేది తప్పట్లేదు. ప్రస్తుతానికి మీ తమరు అన్నట్టుగా హెవీ వెహికల్స్ లాంటివి కానీ ఏవైనా వెహికల్స్ మా ఏరియాలో ఒకవేళ ఆగిపోతే బై డిఫాల్ట్ ఏదైనా ప్రాబ్లం వల్ల మాకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్, ప్రతి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి ఒక క్రేన్ సిబ్బంది ఉంటాడు. సో ఖచ్చితంగా మేము మా దగ్గర ఉన్న ఎవరైతే ఏరియా ఏ పర్టికులర్ పాయింట్లో ఆ హెవీ వెహికల్ అవుతుందో ఆ పర్టికులర్ పాయింట్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ ఆఫీసర్ కానీ, హోంగార్డ్ ఆఫీసర్ కానీ, లేదా ఆ పర్టికులర్ ప్లేస్లో ఉన్నటువంటి ఏఎస్ఐలు కానీ ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి ఆ సమాచారాన్ని పంపిస్తే వెంబటే వాళ్ళు సెట్లో ఇన్ఫామ్ చేసేసి ఆ దగ్గరలో ఉన్నటువంటి క్రేన్ పంపడం జరుగుతుంది. సో ఆయనంత మటుకు ఆయన ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మా క్రేన్ సిబ్బంది వచ్చి అక్కడ ఉన్నటువంటి వెహికల్ని క్లియర్ చేసి ట్రాఫిక్కి ఏ ప్రాబ్లం రాకుండా చూస్తారండి. వర్షం పడినప్పుడు మాత్రం చాలా అంటే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎక్కడ మాన్యువల్ ఉందో, ఎక్కడ గుంటలు ఉందో కూడా తెలియని పరిస్థితి ఉంది. సో ఆ టైంలో మీరు ట్రాఫిక్ని ఏ విధంగా క్లియర్ చేస్తారు? ప్రస్తుతానికి గత 2 వారాల నుండి చూస్తున్నామండి, మనము తుఫాన్ ఎఫెక్ట్ ఉండడం వల్ల వర్షాలు చాలా పడుతున్నాయి. సో ఈ వర్షాలు పడ్డప్పుడల్లా సరౌండింగ్ ఏరియాస్లో ఉన్నటువంటి పలు చోటులలో వాటర్ లాగింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ వాటర్ లాగింగ్ ఉన్నప్పుడు వెంబటే మేము ఏం చేస్తామంటే ఏ ఏరియాలో ఉన్న కానిస్టేబుల్ ఆ పర్టికులర్ ఏరియాకి సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ వాళ్ళ డీటెయిల్స్ మా దగ్గర ఉంటాయి. సో ఇమీడియట్గా మేము ఆ జిహెచ్ఎంసీ సంబంధించిన అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇన్ఫామ్ చేసి వాళ్ళని పిలిపించి ఆ వాటర్ లాగింగ్ దగ్గర ఉన్నటువంటి సమస్యని ఇమీడియట్గా మేము క్లియర్ చేస్తామండి. అలాగే వాళ్ళు వచ్చేంతవరకు ఆగకుండా ట్రాఫిక్ సిబ్బందులు అయినటువంటి హోంగార్డ్ ఆఫీసర్స్ కానీ, కానిస్టేబుల్ కానీ, హెడ్ కానిస్టేబుల్ కానీ వారి ఫలానా ఏరియాలో ఉన్నటువంటి సమస్యని అయినంత మటుకు మాకు మేముగానే దాన్ని క్లియర్ చేయడానికి సార్ట్ చేస్తున్నాము. అలాగే ఒకవేళ జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చినట్టయితే ఇమీడియట్గా మేము ఆ పర్టికులర్ వాటర్ని క్లియర్ చేసేసి ట్రాఫిక్ సిబ్బందికి ఎటువంటి అంటే మనకు వచ్చేటటువంటి పబ్లిక్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూస్తామండి. ఇదే సంబంధించి మాట్లాడడానికి మనం వాహనదారులు కూడా ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నగరంలో రోజు రోజుకి ట్రాఫిక్ సమస్య ఎదురవుతుంది. అసలు ఈ ట్రాఫిక్ అనేది నిమిషాల ప్రయాణానికి గంటల ధరబడి కూడా వాళ్ళు వేచి చూడాల్సిన పరిస్థితి అయితే వెళ్తుంది చెప్పుకోవచ్చు. ట్రాఫిక్ గంటల ధరబడి ట్రాఫిక్ ఉంటున్నారు కదా, దీని మీద ఏమంటారు? దాని మొత్తం ట్రాఫిక్ ఉన్న నాడుకెళ్ళింది అక్క, మొత్తం ఇక ఎక్కడ చూసినా ట్రాఫిక్ ఉన్నది. ఇక వర్షం పడినప్పుడు కూడా ఎక్కువ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వర్షం ఆడ వాన పడి కూడా ఇప్పుడు అక్కడ ఓడకలు ఆ దేని నీళ్ళు పొంగుతున్నాయి. మళ్ళా పోనీకి బైకులకు కూడా ఇబ్బంది అవుతున్నది, దాన్ని బట్టి నడుస్తుంది. ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మున్సిపాలిటీలు తీసుకోవాలి చర్యలు. మనం ఏం తీసుకుంటాం? మనం చెప్పేసి చెప్తున్నాం మున్సిపాలిటీలకు కూడా, వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటలేరు. ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటారు ప్రధాని? ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఎక్కడంటే అక్కడ ట్రాఫిక్ అయితే ఫుల్లు ట్రాఫిక్ క్లియర్ చేయకుండా. వర్షం పడినప్పుడు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటారు? వర్షం పడిపోయినప్పుడు ఫుల్ ట్రాఫిక్ వస్తాడు, దాదాపు గంటలున్నర ట్రాఫిక్ అవుతుంది. ప్రధానంగా యూటర్న్ కూడా ఎక్కడ పడితే అక్కడ ఉండడం, ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించడం, ఇలా అనేక సమస్యలతో ట్రాఫిక్ కూడా తీవ్ర అంతరాయం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. మరోవైపు వర్షం కారణంగా అంటే ఎక్కడ మాన్యువల్ ఉందో, ఎక్కడ గుంతలు ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే చిన్న చినుకు పడితే చాలు, రోడ్లు మొత్తం చెరువులా కల్పిస్తుంటాయి. సో ఆ వెహికల్స్ వెళ్ళే టైంలో మాత్రం వెహికల్స్ చాలా స్లోగా మూవ్ అవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకవేళ
అదే సమయంలో హెవీ వెహికల్స్ ఒకవేళ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంటే ఆ హెవీ వెహికల్స్ సాంకేతిక లోపం కారణంతో ఆగిపోవడం లేదంటే ఆ టైర్లు పంచర్ కావడం లాంటి సమస్యలు తలెత్తితే మాత్రం ఆ వాహనదారులు తీవ్ర సమస్యలు పడాల్సిన పరిస్థితి నెలకొంటుంది అంటూ కూడా ప్రధానంగా వాహనదారులు అయితే చెప్తున్నారు. కెమెరామ్యాన్ కృష్ణతో సిరాజ్, సివిఆర్ న్యూస్, హైదరాబాద్.